हाय फ्रेंड्स, वेलकम टू जॉब डे यूट्यूब चैनल। मन की जगनन्न विद्या दीवेन की संबंधी तल्लुल खाता बैंक अकाउंट संबंधी लेटेस्ट न्यूज़ अपडेट रावडं जरिगिंदि। सो दीनिकि संबंधी पूर्ति विवरालु मीकु वीडियो अंदिस्तानु, काबट्टि प्रति ओक्करु कूडा ई वीडियो एंड वरकु चूडंडि, अप्पुडे मीकु दीनि मीद ओक क्लारिटी वस्तुंदि। इक लेट चेयकुंडा मनं टापिक लोकि वेल्लिपोयिनट्लयिते, जगनन्न विद्या दीवेन तल्लुलकु ఈ యొక్క యూనియన్ బ్యాంక్లో ఖాతాలు అనేది తెరవని అంటూ మనకి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ గారు ఆదేశించడం జరిగింది। సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ యొక్క నగరంలోనే అంటే ఇది మన అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిందండి। సో నగరంలోని ఎస్సీ వెల్ఫేర్ జిల్లా కార్యాలయంలో శనివారం సచివాలయంలో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకం నిర్దిష్టమైన అమలు కోసం కోఆర్డినేట్ ఆఫీసర్స్గా నియమితులైన అన్ని శాఖల సహాయ సంక్షేమ అధికారులకు కొందరి వార్డెన్లతో జేసీ గంగాధర్ గౌడ్ గారు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ లోపు విద్యా దీవెన తల్లులకు అంటే విద్యా దీవెన కోసం తల్లులకు యూనియన్ బ్యాంకులో ఖాతాలు తెరవాలని చెప్పారు। సో ఈ విద్యా సంవత్సరం కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ నెల 29వ తేదీ జగనన్న విద్యా దీవెన కింద కళాశాల ఫీజును తల్లుల ఖాతాలకు జమ చేస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా మనకు వచ్చాయని ఆయన చెప్పడం జరిగింది। సో లబ్ధి పొందనున్న తల్లులు ఎవరికైతే ఎస్బీఐ లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉందో వారి నుంచి గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సంబంధిత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ప్రభుత్వ ఫీజు ఖాతాలో జమ చేసిన వెంటనే దానిని ఈ యొక్క కళాశాల ఎక్కడైతే తమ పిల్లలు చదువుతున్నారో ఆ యొక్క కళాశాల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడానికి సమ్మతి పత్రం సేకరించాలన్నారు। అలా బ్యాంకు ఖాతా తల్లికి లేకపోతే కనుక దగ్గరలోని యూనియన్ బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలని కూడా వారు సూచించారన్నమాట। సో తల్లి సంతకంతో కూడిన దరఖాస్తును స్వీకరించాలన్నారు। ఈ సమ్మతి నూతన బ్యాంకు ఖాతా దరఖాస్తు పత్రాలను పొందడానికి ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జగనన్న చేదోడు వెబ్సైట్లో సంబంధిత సచివాలయ ఉద్యోగులు వారి లాగిన్ను పొందుపరచాలన్నారు। అలా సేకరించిన వాటిని జగనన్న విద్యా దీవెన మొబైల్ అప్లికేషన్లో అప్లోడ్ చేసి నూతన బ్యాంకు ఖాతాలు తెరవడానికి సంబంధిత బ్యాంకులు సమర్పించాలని కూడా చెప్పారు। సో ఈ ప్రక్రియ మొత్తం కూడా ఈ నెల 26వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు। ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయ్యే వరకు కూడా అలసత్వం ప్రదర్శిస్తే కనుక శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది। అంతేకాకుండా 2021-22 విద్యా సంవత్సరంలో నూతన కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పొందడానికి జ్ఞానభూమి వెబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి ఫ్రెష్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ సర్వీస్ను కళాశాల ప్రిన్సిపల్ లాగిన్లో కల్పించామని వారు చెప్పారు। సో ఈ సర్వీసు 5వ తేదీ వరకు కూడా ఉంటుందని చెప్పారు। సో కావున కళాశాల ప్రిన్సిపల్ అందరూ కూడా వెంటనే ఫ్రెష్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా కోరడం జరిగింది। సో చూస్తున్నారు కదా, మొత్తానికి మనకి ఈ యొక్క జగనన్న విద్యా దీవెనకు సంబంధించి యూనియన్ బ్యాంకులో కానీ ఎస్బీఐలో కానీ ఖాతా తెరవాలి తల్లులు అంటూ వచ్చిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరొక అప్డేట్తో మరలా కలుసుకుందాం। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।